నార్సింగ్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో బూత్ లెవెల్ ఆఫీసర్లకు నూతన ఓటర్ నమోదుపైన అవగాహన సదస్సు నిర్వహించారు. ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి నార్సింగ్ తహసీల్దార్ సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అవగాహన సదస్సులో మెదక్ నియోజకవర్గ ఎలక్షన్ డీటీ నాగవర్ధన్ పాల్గొని ప్రజా ప్రతినిధులకు నూతన ఓటరు నమోదు ప్రక్రియపై ఇతర విషయాలపై అవగాహన కల్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ గతంలో ఓటరు నమోదు కోసం దరఖాస్తు చేసుకుంటే ప్రస్తుతం అవి చెల్లవని నూతన పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నార్సింగి తహసీల్దార్ సత్యనారాయణ, మెదక్ నియోజకవర్గ ఎన్నికల డీటీ నాగవర్ధన్, ఎలక్షన్ కన్సల్టెంట్ ఆపరేటివ్ రవి, మహేష్, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, బూత్ లెవెల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సెవెన్ ఎయిట్ దాంట్లో మామూలుగా మనము పాతల ప్రొఫార్మలో అప్లికేషన్ ఇస్తే మనం తీసుకున్నాం. అయితే ఇప్పుడేంటంటే బోగస్ ఓట్లు, డబుల్ ఓట్లు అని గొడవలు అవుతున్నాయి. దాన్ని ఉద్దేశంలో పెట్టుకుని ఎన్నికలలో సంస్కరణలో భాగంగా ఏంటంటే ఆధార్ కార్డును అనుసంధానం చేయడం జరుగుతుంది. మనం ఇప్పుడు ఫామ్ సిక్స్, సిక్స్ ఏ, సిక్స్ బి, సెవెన్, ఎయిట్, ఎయిట్ ఏ ఇవన్నీ చేంజ్ అయ్యాయి. మొత్తం ప్రతిదీ చేంజ్ అయ్యాయి. మనకు ఆధార్ కార్డు అనుసంధానం చేస్తూ మన విలేజ్లో, మన గ్రామంలో ఎవరైనా వికలాంగులు ఉంటే కూడా వాళ్ళది అంగవైకల్యంతో పాటు మన పర్సంటేజ్ కూడా యాడ్ చేసేది మనకు వచ్చింది. కాబట్టి మనం ఏంటంటే ఇప్పుడు దీని గురించి ఇంకా క్లియర్గా కలెక్టర్ ఆఫీస్ సూపరింటెండెంట్ గారు, డీటీ ఎలక్షన్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి ఏం డౌట్ ఉన్నా చక్కగా అడిగి గ్రామంలో ఈ విషయం ఏంటంటే ప్రతి ఇంటికి తెలియాలి. మీ ద్వారా చెప్పడం ఏంటంటే విలేజ్ లెవెల్ డెత్ వరకు వెళ్ళిపోవాలి. మెసేజ్ ఏంటంటే పాత ప్రొఫార్మల్ మాత్రం దయచేసి వెళ్ళిపోద్దు. పాత ప్రొఫార్మల్ మీ దగ్గర ఉంటే కట్టగట్టి మా ఆఫీస్కి వచ్చేసేయండి. కొత్త ప్రొఫార్మల్ వస్తే దాని ప్రకారమే మనం ఫామ్ సిక్స్, సెవెన్, ఎయిట్ మీరు ఫిల్ చేసి తీసుకొస్తే మేము అనుసంధానం చేస్తాం. ఓన్లీ ఫామ్ సిక్స్ అనేది కొత్తగా నమోదు చేసుకునే వాళ్ళకే ఇస్తున్నాం. దీంట్లో కాన్షియన్సీ చేంజ్ వాళ్ళకి లేదు, మైగ్రేషన్ ఫామ్స్ లేవు. సో ఈ ఫామ్ సిక్స్లో వచ్చేసి ఏంటంటే యాడ్ నెంబర్ అని, ఆధార్ నెంబర్ అని చెప్పేసి ఇచ్చారు. సిక్స్ బి అనేది సపరేట్ ఎగ్జిస్టింగ్ వాళ్ళకి. ఎగ్జిస్టింగ్ అంటే ఉన్న వాళ్ళకి ఆధార్ లింక్ చేయాలంటే సిక్స్ బి ఫామ్ యూజ్ చేయాలి. మీకు సిక్స్ బి ఫామ్ ఇచ్చామో ఒకసారి చూడండి. ఫామ్ ఏంటంటే ఆధార్ మ్యాండేటరీ అన్న, వాళ్ళు ఇచ్చేటప్పుడు ఆధార్ ఇవ్వాలి. అంటే మనం పోస్ట్ చేయాల్సింది లేదు, వాళ్ళు ఆధార్ లింక్ చేసుకోగలుగుతున్నామో ఆ నెంబర్ తీసుకొని చేయండి. లేదు మేము ఆధార్ ఇవ్వాలి. ఆ లెవెన్ డాక్యుమెంట్స్ ఇచ్చారు, ఆ లెవెన్ డాక్యుమెంట్స్లో ఏదో ఒక డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసుకొని సిక్స్కి అప్లై చేయాలి. ఈ సిక్స్ వచ్చేందంటే దీంట్లో ఇంతమంది మనకి రిలేషన్స్ అనేది ఓన్లీ మదర్, ఫాదర్ ఇవే ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే థర్డ్ జెండర్స్ వాళ్ళని స్పెషల్గా వాళ్ళని ఉద్దేశించుకొని కూడా వాళ్ళకి గురువు అని చెప్పేసి ఒకటి ఇచ్చారు. వైఫ్ అనేది కాలం ఇలా యాడ్ చేసుకోవాలి. ఇంకా ఆర్ఫాన్స్, మనకు ఆర్ఫాన్స్కి లేకుండా లాస్ట్ టైం ఇది కొత్త ఫామ్ సిక్స్లో ఆర్ఫాన్స్కి వాళ్ళ గార్డియన్స్ వాళ్ళు ఉన్నారు. ఆ గార్డియన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇందులో ఫిల్ చేయడానికి ఆప్షన్ ఇచ్చారు. ఇంకా అదేవిధంగా ఫ్రీడమ్ డిజబిలిటీ అని చెప్పి అప్లై చేసాం, వాళ్ళ పర్సంటేజ్ ఎంతో కూడా ఇప్పుడు ఆప్షన్ ఇచ్చారన్నమాట ఈ ఫామ్ సిక్స్లో, కొత్త ఫామ్ సిక్స్లో. ఇంకా వచ్చేసి ఆధార్ కార్డు మీరు కలెక్ట్ చేసుకున్నాక ఆధార్ కార్డు అనేది మాత్రం ఖచ్చితంగా మీ దగ్గర నుంచి ఎంఆర్ఓ ఆఫీస్కి రావాల్సి వస్తుంది. మీరు కలెక్ట్ చేసుకున్న ఆధార్ కార్డు జిరాక్స్ కానీ ఏదైనా సరే ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి వస్తుంది. మీ దగ్గర నుంచి కావాలి.